ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దయవల్ల, ముఖ్యంగా పాయకరపేట నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి తాలూకా మాకు కృషితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈరోజు అందరికీ కూడా, మా అందరికీ కూడా గుర్తుండిపోయే రోజు, ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన నేను ఒక సామాన్య టీచర్ని హోమ్ మినిస్టర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ లీడర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా నా పాయకరపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టిన ఈ గురుతర బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తామని, దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైతే లాస్ట్ 5 ఇయర్స్లో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ ఎదుర్కొన్నారు, ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విషయంలోనే కానీ, విచ్చలవిడిగా ఉన్న గంజాయి డ్రగ్స్ నిర్మూలించడం కానీ, అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ, రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి మేమందరం కూడా కృషి చేస్తాం, దానికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని, మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఒక బడ్జెట్ రిలేటెడ్ సంబంధించిన మన చంద్రబాబు మన ఓటింగ్ సంబంధించిన బడ్జెట్ రిలేటెడ్ మీద ఈరోజు పెట్టడం జరిగింది, ఫస్ట్ బడ్జెట్ పెట్టడం జరిగింది. ఇంకా మేము కూర్చోవాలి, ఒకసారి ఒక మీటింగ్ కూర్చోవాలి యాక్చువల్గా, ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ దిశ చట్టం ఏమీ లేకుండా దిశ పోలీస్ స్టేషన్స్ అనేది మార్చారు, ఆ దిశ పోలీస్ స్టేషన్ అనేది పేరు కూడా మార్చాలి. అట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు, డిపార్ట్మెంట్ వైజ్గా ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా. ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని పోలీస్ స్టేషన్లోని మినిమం ఎమ్యూనిటీస్ లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటి విషయంలోని కానీ రాబోయే సిచ్యువేషన్స్లో ఇప్పుడు గాంజా డ్రగ్స్ విషయంలో ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నామో దాని మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రేపు ఫర్దర్గా మేము కూడా ముందుకెళ్తాం. సలహా కాదండి, ఇక్కడ ఒకటి ఏంటంటే అదంటే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, యదా రాజా తదా కేడర్, అట్ ద సేమ్ టైం యదా రాజా తదా సైనిక్. ఓకే, రాజు ఎలా ఉంటే సైనికులు అలాగే ఉంటారు. ఈరోజు రాజు మారాడు, సైనికులు ఆటోమేటిక్గా మారాలి, దట్స్ ఇట్. ఎందుకంటే ఇంతకు ముందులాగే మేము వ్యవహారం చేస్తాము, ఇంతకు ముందులాగే మేము బిహేవ్ చేస్తామంటే కనుక అటువంటి సిచ్యువేషన్స్లో నేను చార్జ్ తీసుకోక ముందే చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా ఆ బ్లడ్ అలా నడుస్తూ ఉంది అనుకుంటే కనుక ప్లీజ్ మీరే పక్కకు తప్పుకుంటే పని చేసే వాళ్ళు వస్తారు. నేను ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, ఎన్డీఏ లీడర్స్కో మాకో పని చేయమని చెప్పట్లే, ప్రజలకు అనుగుణంగా పనిచేయండి, ప్రజా రక్షణ విషయంలో పనిచేయండి. మీరు ఏదైతే కాకి డ్రెస్ వేసుకున్నారో దానికి గౌరవంగా మీరు అందరూ పనిచేయండి అని చెప్తున్నా. దాని మీద నేను ఈ రోజుకి కూడా స్టాండ్ అయి ఉన్నా, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట చెప్పాను, అధికారంలోకి వచ్చి హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా అదే మాట చెప్తున్నా, దీనిలో ఎక్కడ కూడా డీవియేషన్ లేదు.